వ్యాక్సిన్ మన శరీరంలో ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే ముందు మన శరీరం రోగం వస్తే దాన్ని ఎలా తట్టుకొని నిలబడగలుగుతుందో పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఏవైనా బ్యాక్టీరియా, వైరస్ లేదా కరోనా వైరస్ మన ఒంట్లోకి ప్రవేశించినప్పుడు ఆ వైరస్ స్వభావాన్ని బట్టి కొద్ది కాలంలో బాగా వృద్ధి చెందుతాయి. ఇలా వృద్ధి చెందుతూనే మన ఒంట్లో దాడి చేస్తాయి. దీన్నే ఇన్ఫెక్షన్ అంటారు. ఈ ఇన్ఫెక్షనే మనకు అనారోగ్యానికి దారితీస్తుంది. అయితే వైరస్ ఇన్ఫెక్షన్ దశలో ఉండగా మన ఒంట్లో ఉండే రోగ నిరోధక వ్యవస్థ వేర్వేరు ఆయుధాలు వాడి ఆ వైరస్తో పోరాడుతుంది. మన రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలుంటాయి. వీటిలో ఎర్ర రక్త కణాల పని శరీరంలోని ప్రతి కణానికి, అవయవానికి ఆక్సిజన్ను మోసుకుపోవడం. ఇక తెల్ల రక్త కణాల పని మనకు సోకిన ఇన్ఫెక్షన్పై పోరాడటం. అంటే బయట నుంచి వచ్చిన ఫారెన్ సెల్స్పై వారియర్స్ లాగా పనిచేస్తాయి. ఈ తెల్ల రక్త కణాల్లోనే చాలా రకాల కణాలుంటాయి. మనల్ని రోగాల నుంచి రక్షించడానికి ఒక్కో రకం కణాలు ఒక్కో పని చేస్తుంటాయి. వీటన్నింటిలో మనం ప్రస్తుతం తెలుసుకోవాల్సినవి మాత్రం మాక్రోఫేజెస్, బీ లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్ గురించి. తెల్ల రక్త కణాల్లోని మాక్రోఫేజెస్ మనలోకి ప్రవేశించిన వైరస్లు చనిపోయిన లేదా చనిపోతున్న కణాలను తినేస్తాయి. దీన్నే ఫైకోసైటోసిస్ అని పిలుస్తారు. ఈ ప్రాసెస్ అంతా ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా ఇలా జరుగుతుంది. ఇలా తినేసి జీర్ణం చేసుకుంటాయి. ఆ తర్వాత మాక్రోఫేజెస్ యాంటీజెన్స్ గా పిలిచే వైరస్ కు సంబంధించిన ముక్కలను రిలీజ్ చేస్తాయి. ఈ యాంటీజెన్స్ ను గుర్తించి మన శరీరం వాటిని ప్రమాదకరమైనవిగా భావిస్తుంది. ఆ వెంటనే వాటిపై దాడి చేయడానికి ప్రతిరోధకాలు ఉత్పత్తి అయ్యేలా ప్రేరేపిస్తుంది. ఇప్పుడు కరోనా వైరస్ టెస్టుల్లో ర్యాపిడ్ కిట్స్ అని ఉన్నాయి కదా, ఈ టెస్ట్ లో బ్లడ్ శాంపిల్ తీసుకుని పావు గంటలో కరోనా పాజిటివా నెగిటివా అని చెప్పేస్తున్నారు. అది ఎలా చెప్పగలుగుతున్నారంటే రక్తంలో ఎక్కువగా ఉన్న ఈ యాంటీజెన్స్ ను గుర్తిస్తారు. ఇలా యాంటీజెన్స్ ఎక్కువగా ఉన్నాయంటే వైరస్ సోకిందని అర్థం. ఇక తెల్ల రక్త కణాల్లోని బీ లింఫోసైట్స్ అనేవి మన శరీరానికి రక్షణాత్మకమైనవిగా పనిచేస్తాయి. మాక్రోఫేజెస్ వదిలిపెట్టిన యాంటీజెన్స్ పై దాడి చేసే ప్రతిరోధకాలను ఇవి ఉత్పత్తి చేస్తాయి. ఇక టీ లింఫోసైట్స్ అనేవి బీ లింఫోసైట్స్ లాగానే మరో రకమైన రక్షణాత్మక పనిచేసే తెల్ల రక్త కణాలు. వీటి పని మన శరీరంలో ఆల్రెడీ వైరస్ ఇన్ఫెక్ట్ అయిన కణాలపై దాడి చేస్తాయి. ఒక వ్యక్తికి కరోనా వైరస్ మొదటిసారి సోకితే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ప్రాసెస్ అంతా జరగడానికి కొన్ని రోజులు లేదా వారాలు పడుతుంది. ఎందుకంటే మన శరీరంలోకి కొత్తగా వచ్చిన వైరస్ ను ఎదుర్కోవడానికి శరీరం మన రక్తంలో ఉండే టీ లింఫోసైట్స్, బీ లింఫోసైట్స్ రకాలకు చెందిన తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేసుకోవడానికి ఇలా ఇంత సమయం పడుతుంది. వైరస్ సంక్రమించిన తర్వాత నుంచి మన రోగ నిరోధక వ్యవస్థ వైరస్ లేదా వ్యాధి నుంచి శరీరాన్ని ఎలా రక్షించుకుందో ఆ ప్రక్రియ మొత్తాన్ని గుర్తుపెట్టుకుంటుంది. ఒకవేళ ఇదే వైరస్ రెండోసారి మన శరీరంలోకి ప్రవేశిస్తే దాన్ని త్వరగా ఎదుర్కొనేందుకు టీ లింఫోసైట్స్ రంగంలోకి దిగుతాయి. ఈ స్థితిలో వీటిని మెమరీ కణాలు అని పిలుస్తారు. వీటిని శరీరం రక్తంలోనే ఉంచుకుంటుంది. ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి సోకిన వైరస్సే సోకింది కాబట్టి మాక్రోఫేజెస్ రిలీజ్ చేసే యాంటీజెన్స్ కూడా ఇంతకు ముందులానే ఉంటాయి. ఇలా తెలిసిన యాంటీజెన్లను గుర్తించినప్పుడు బీ లింఫోసైట్స్ వాటిపై దాడి చేయడానికి ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తాయి. కరోనా వైరస్ నుండి ఈ మెమరీ కణాలు ఒక వ్యక్తిని ఎంతకాలం రక్షిస్తాయనే అంశంపై శాస్త్రవేత్తలు చాలా పరిశోధనలు చేశారు. దీన్ని బట్టే వ్యాక్సిన్ ను తయారు చేస్తారు. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ మన శరీరంలో ఎలా పనిచేస్తుందో చూద్దాం. కోవిడ్-19 వ్యాక్సిన్ మన శరీరం అనారోగ్యానికి గురయ్యే కరోనా వైరస్ ను ఎదుర్కొని రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. కరోనా వ్యాక్సిన్ పనిచేసినట్లే ఎన్నో రకాల జబ్బులకు వ్యాక్సిన్లు కూడా ఇదేలాగా పనిచేస్తాయి. అయితే కరోనా మనకు సోకకుండా ఉండడానికి మన శరీరానికి మెమరీ కణాలుగా పిలిచే టీ లింఫోసైట్లు, బీ లింఫోసైట్లు వ్యాక్సిన్ ద్వారా సరఫరా అవుతాయి. ఇవి మన శరీరంలోనే ఉండి భవిష్యత్తులో ఒకవేళ అదే వైరస్ సోకితే దాంతో సమర్థంగా ఎలా పోరాడాలో గుర్తుంచుకుంటాయి. కరోనా వ్యాక్సిన్ మన రక్తంలోకి ఎక్కించిన తర్వాత మన శరీరం టీ లింఫోసైట్స్, బీ లింఫోసైట్స్ ఉత్పత్తి చేయడానికి కొన్ని వారాలు పడుతుంది. అందువల్ల ఈ వ్యాక్సిన్ వేయించుకున్న వెంటనే కూడా కరోనా వైరస్ సోకే అవకాశం ఉంది. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నా కూడా కొందరికి కరోనా సోకిందని మనం వార్తలు కూడా చదివాం కదా, దానికి అసలు రీజన్ ఇదే. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కొన్నిసార్లు బాగా జ్వరం వస్తుంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని మన శరీరం నిర్మించుకునే ప్రక్రియకు అర్థమన్నమాట. ఏదైనా వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు జ్వరం లాంటి లక్షణాలు సాధారణమైనవి. ఇలా వస్తే మన శరీరం రోగ నిరోధక శక్తిని పెంచుకుంటుంది అని అర్థం చేసుకోవచ్చు. మా వీడియో వల్ల మీకు మంచి నాలెడ్జ్ వచ్చిందనుకుంటున్నాం. దయచేసి ఈ యూస్ఫుల్ వీడియోను లైక్ చేసి లింక్ ను మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ డీటెయిల్ ఎడిషన్ తెలుగును మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కోవిడ్ వ్యాక్సిన్ గురించి అపోహలు, నిజాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి.